సందేశ్ గ్రామంలో అసలు ఏం జరుగుతోంది వెస్ట్ బెంగాల్లోని నార్త్ ట్వంటీ ఫోర్ పరాగనస్ జిల్లాలోని సందేశ్ గ్రామంలో ఒక్కసారిగా వందలాది మంది మహిళలు రోడ్డు మీదకు వచ్చి తమని లైంగికంగా వేధిస్తున్న షేక్ షాజహాన్ అతని అనుచరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఒక చిన్న గ్రామంలో మొదలైన ఈ సంఘటన ఇప్పుడు దేశాన్నే కుదిపేసేంత పెద్ద విషయంగా తయారైంది చిన్న విషయమని కొట్టిపారేసిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఇప్పుడది చిలికి చిలికి గాలివాలలా తయారై గవర్నర్ రాష్ట్రపతి చివరికి హైకోర్టు దాకా ఈ విషయాన్ని ఎక్స్పోజ్ చేయడంతో చివరికి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని మమతా బెనర్జీ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది అసలు సందేశ్ కలి గ్రామంలో ఏం జరుగుతోంది షేక్ షాజహాన్ అంటే ఎవరు ఆ గ్రామంలోనే ఆడవల్ల సమస్యలేంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఒక పెద్ద రేషన్ స్కాంప్ జరిగింది ప్రభుత్వం పేద ప్రజలకు సరఫరా చేయాల్సిన రేషన్ సరుకులను పక్కదారి పట్టించి బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారని బెంగాల్ మినిస్టర్ అయిన జ్యోతి ప్రియా మాలిక్ పై ఆరోపణలు వచ్చాయి ఈ రేషన్ స్కామ్ విలువ పదివేల కోట్లు అయితే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన జ్యోతిప్రియా మాలిక్ ను అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఈడీ అరెస్ట్ చేసింది ఈ స్కామ్ లో జ్యోతిప్రియ మాలిక్ అనుచరుడైన షేక్ షాజహాన్ ఇంటికి ఈడీ బృందం విచారణ కోసం వెళ్లారు షేక్ షాజహాన్ అనుచరులు ఈడీ బృందాన్ని రానియకుండా రాళ్లతో దాడి చేసి అధికారులను గాయపర్చారు ఆ తరువాత షేక్ షాజహాన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు అయితే ఈ షేక్ షాజహాన్ పరారీలో ఉన్నప్పుడు ఇదే కరెక్టు టైం అని ఫిబ్రవరి ఎనిమిదిన సందేశ్ కలి గ్రామ మహిళలు రోడ్లపైకి వచ్చి తమ భూములను లాక్కున్నారని ఇక్కడి మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని వెంటనే ఈ షేక్ షాజహాన్ని అరెస్టు చేసి అతన్ని కఠినంగా శిక్షించాలని మహిళలు నినాదాలు చేయడం మొదలుపెట్టారు ఈ షేక్ షాజహాన్ అనే అతను మమతా బెనర్జీ పార్టీకి చెందిన కార్యకర్త ఇతను ఇతని అనుచరులతో కలిసి సందేశ్కలి గ్రామంపై రూలింగ్ చేయడం అక్కడి వారి భూములను లాక్కొని అందులో చేపలు రొయ్యలు పెంచడం వారికి ఎదురుదిరిగిన వారిని చంపడం వంటివి చేసేవారు వీళ్లందరూ రాత్రిపూట గ్యాంగులుగా ఏర్పడి ఆ గ్రామంలోని ఇళ్లలోకి చొరబడి అక్కడి మహిళలను మీటింగుల పేరుతో రాత్రుల్లో వారి పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లి అన్నమైన మహిళలను అక్కడే ఉంచుకుని మిగతా వారిని ఇంటికి పంపించి అక్కడున్న వాళ్లకు తుపాకులు గురిపెట్టి లైంగికంగా వేధించేవారు ఆ బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా పోలీసులతో కుమ్మక్కై ఒక్క కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా చేసేవారు మరి ఇప్పుడు వీళ్ళందరూ రోడ్ల మీదకు ఎందుకు వచ్చారంటే ఇప్పటి వరకు ఈ షాజహాన్ అనుసరులు ఆ ఊరి వాళ్లను భయపెట్టి బెదిరించి ఈ విషయాలు బయటకు రాకుండా చేశారు కాని ఎప్పుడైతే ఈడీ వాళ్లు షేక్ షాజహాన్ని అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు అతను తప్పించుకుని పారిపోవడంతో అక్కడి మహిళలకు ధైర్యం వచ్చి ఇదే సరైన టైం అని రోడ్ల మీదకు వచ్చారు వీరికి బీజేపీ సపోర్ట్ చేయడంతో ఈ వివాదం మీడియా గుండా దేశమంతటికీ తెలిసింది తప్పు చేసిన తమ సొంత పార్టీ నేతలను కాపాడుకుంటూ వచ్చిన మమతా బెనర్జీ ఈ వివాదం ఇండియా మొత్తం సర్క్యులేట్ కావడంతో గవర్నర్ హైకోర్టు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం పైగా ఎలక్షన్లు కూడా దగ్గరికి రావడంతో చేసేదేమీ లేక బెంగాల్ సీఎం వారిని ఎక్కడున్నా పట్టుకొని శిక్షిస్తామని ప్రకటన చేసింది ఈ షేక్ ని రీసెంట్ గా అరెస్ట్ కూడా చేసి కోర్టులో హాజరుపరిచారు సందేశ్ కల్లిలో జరిగిన విషయం ఇది ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి